ఏపీకి రాజధాని అమరావతి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది తాజాగా నిర్ణయంతో జగన్ సర్కార్కు బిగ్ షాక్ తగిలినట్టు అయింది అమరావతి కేసు విచారణ నుంచి త్వైదొలుగుతున్నట్టు సీజేఐ యుయు లలిత్ ప్రకటించారు సిజేఐ తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని పిటిషన్లపై విచారణ వేరే బెంచ్కు బదిలీ అయింది ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నానని వేరే బెంచ్ విచారణ వేయాలని సిజేఐ యు లలిత్ పేర్కొన్నారు అమరావతి రాజధాని పిటిషన్లపై విచారణ వేరే బెంచ్ కు బదిలీ అయింది అయితే మరో బెంచ్ కు బదిలీ చేసినంత వరకు కేసు లిఫ్ట్ అయ్యే అవకాశం లేదంటున్నారు అడ్వకేట్లు అయితే ఇటు రాజధాని ప్రాంత రైతులు ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ విముఖత చూపారు దీంతో ఈ పిటిషన్లను తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని రిజిస్ట్రీని ఆయన ఆదేశించడం అనేది జరిగింది అయితే రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈ ఏడాది సెప్టెంబర్లో సుమారు రెండు వేల పేజీలతో ఎస్ఎల్పిని ప్రభుత్వం దాఖలు చేసింది రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది రాజధాని అంశంలో ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీన్యం చేయడమే అంటూ ఈ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వివరణ ఇచ్చింది అయితే ఈ వివరణతో ఏపీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్టయింది అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి